తెలుగు మాసాలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం అనే విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే అందరికీ కంఠత వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లీషు నెలల పేర్ల విషయానికి వస్తే చిన్నపిల్లలను అడిగినా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అని గడగడా చెప్పేస్తారు. మరో విషయం ఏమిటంటే నిజానికి ఈ నెలలకు ఈ పేర్లలా వచ్చాయనే విషయం బహుశా కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జేవరు అనే రోమ్ దేవత పేరు నుండి జనవరి, ఫెరు అనే రోమన్ పండుగ నుండి ఫిబ్రవరి పేర్లు రూపొందాయి. అలాగే మార్చ్ అనేది రోమన్ల యుద్ధ దేవత పేరు. ఇక ఎపెరిర్ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ఏప్రిల్ ఏర్పడింది. రోమన్ల దేవి అయిన మహిమా పేరు నుండి మే వచ్చింది. స్వర్గానికి రాణి జానో పదం నుండి జూన్ పుట్టుకొచ్చింది. అమరులైన ప్రేమ జంటల్లో జూలియస్ సీజర్ పేర్లు చాలామందికి తెలిసే ఉంటుంది. వారి పేరున జూలై అనే పేరు వచ్చింది. ఇక రోమ్ చక్రవర్తి అయిన అగస్టస్ పేరు కూడా చాలామంది వినే ఉంటారు. ఆయన పేరున ఆగస్టు నెలకు ఈ పేరు వచ్చింది. లాటిన్ భాషలోని ఓ పదం ఆధారంగా సెప్టెంబర్కి, అకో అనే లాటిన్ శబ్దం నుండి అక్టోబర్కి ఈ పేర్లు వచ్చాయి. నవం డెసం అనే లాటిన్ భాషా శబ్దాల నుండి నవంబర్ డిసెంబర్ పుట్టుకొచ్చాయి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.